श्री गुरुभ्यो नमः हरि ओम। श्री वीरांजनेय ज्योतिषालय एसवीजे एस्ट्रोलॉजी नेनु मी गोपीनाथ तिरुनगरी विजयवाड़ा एलूर रोड श्री वीरांजनेय ज्योतिषालय हैदराबाद केपीएचबी भाग्यनगर कॉलोनी एसवीजे एस्ट्रोलॉजी का रेंडु ब्रांचलो मा सेवलु अंदिंचडं जरुगुतुंदि। नेनु प्रति ఒక్క క్లయింట్ కి సులువైనటువంటి పరిహారాలతో విద్య ఉద్యోగం వివాహం విదేశీ ప్రయాణం సమస్తమైనటువంటి దోష పరిహార కార్యక్రమాలు సులువైనటువంటి పరిహారాలతో విజయాలు సాధించుకునేటువంటి విధంగా మనం 15 సంవత్సరాల నుంచి శ్రీ వీరాంజనేయ జ్యోతిషాలయం సమస్త నుంచి ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నతమైనటువంటి విదేశాలలో ఉద్యోగాలు చక్కటి వివాహ లాభాలు సంతాన సంబంధితమైనటువంటి లాభాలతో చక్కగా ఉన్నారు। అందరూ సమస్తమైనటువంటి సుఖాలు భగవంతుడి నుంచి పరిపూర్ణమైన ఆరోగ్యంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నిరంతరం మీ సేవలు తిరునగరి గోపిన। తదుపరి రాశి సింహరాశి। ఇక సింహరాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని మనం చూసుకుంటే ఈ రాశి వారికి అష్టమ బృహస్పతి భాగ్యస్థిత రాహు దశమ అంగారకం యొక్క సంచారం। ఇక ఈ వారంలో 13 11 2022 ఆదివారం నుంచి 19 11 2022 శనివారం వరకు వారఫలాలుగా మనం చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఈ వారంలో ప్రయాణ రచితంగా చేయవలసి రావడం జరిగేటువంటి అవకాశం ఉంది। ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి। సకాల భోజన విషయాల్లో చాలా సానుకూల పరిస్థితులు ఉంటాయి। కుటుంబంలో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోయేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి। మనోధైర్యంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటారు। దూర ప్రయాణాలు చేసేవారు వస్తు వాహన క్రయ విక్రయాలు చేసేవారు ఆర్థికపరమైన ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు। సింహరాశి వారికి తృతీయ కేతువు భాగ్యస్థిత రాహు యొక్క సంచారం కొంత ప్రతి వ్యవహారంలో కూడా ముందస్తు ప్రణాళికతబంట రాశి వారికి చెప్పదగ్గ సూచన। చిన్న తరహా ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది। వృత్తి వ్యాపారాల వారికి ఈ వారంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి। ఊహించినంత లాభాల విషయాల్లో వ్యాపారాల విషయాల్లో అభివృద్ధి లేకపోయినప్పటికీ కొంత నష్టాలు రాకుండా సానుకూలంగా ముందుకెళ్లేటువంటి వారగా చెప్పుకోవచ్చు। నూతన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారు పెట్టుబడులు అత్యధికంగా పెట్టేవారు ఫైనాన్స్ వ్యాపారాలు చేసేవారు ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఆటోమొబైల్ గవర్నమెంట్ ప్రభుత్వ సంబంధితమైనటువంటి రంగాల్లో కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు చేసేటువంటి వారికి కూడా కొంత అనిశ్చిత శ్రమతో కూడుకున్నటువంటి మీ ఉద్యోగ ప్రయత్నాలు ప్రతి వ్యవహారంలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం పెరిగేటువంటి వారిగా చెప్పుకోవచ్చు। మరి సింహరాశి వారికి షష్టమ శనేశ్వరుడి యొక్క సంచారం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది। అయినప్పటికీ అష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి ప్రతి ప్రయత్నంలో ఈ వారంలో అవాసిన పని వచ్చే వారికి పోస్ట్ పోన్ అవటం మనం ఇంకేదో ఒక మంచి పని చేద్దాం అనుకునేటువంటి సమయంలో కొంత ఖర్చులు అత్యధికంగా పెరగటం దూర ప్రయాణాలు చేయవలసి రావటం బంధు సంబంధమైన వ్యవహారంలో కాస్త ఒత్తిడి భారం పెరగటం ఇక ఆర్థికంగా వృత్తి వ్యాపారాల విషయంలో పెట్టుబడులు అత్యధికంగా పెంచుకోవటం ఇలాంటి పార్ట్నర్షిప్ వ్యాపారాల వారికి కాస్త ఇబ్బందులు పెరిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు। మరి సింహరాశి వారు ముఖ్యంగా ఈ వారంలో చక్కగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి మహావిష్ణువు యొక్క దర్శనాన్ని చేసుకోండి కార్తీక దామోదరుడిగా పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని కూడా చేసుకోవటం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది। ఈ వారంలో సింహరాశి వారు ముఖ్యంగా చక్కగా బుధవారం రోజు విశేషమైనటువంటి ఈ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలను వినండి లేదా చదువుకొని పారాయణ చేయండి। ఆవుకు విశేషంగా కొంత పెసల్ని ఉడకబెట్టి చక్కగా గోవుకు దానంగా పెట్టడం వల్ల ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో మీకు అన్ని ప్రోత్సాహకరంగా సానుకూలంగా విజయాలు సాధించుకుంటారు। రావాల్సిన ధన విషయంలో కానివ్వండి ఆర్థికంగా మీకు డబ్బు కోసం ప్రయత్నం చేసేవారికి సహాయం కోసం ఎదురు చూసేవారికి కొంత సహాయ సహకారాలు కలుగుతాయి। మనోధైర్యం పెరుగుతుంది మీ మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి। ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది।
మానసికమైనటువంటి ప్రశాంతత కొంత పొందేటువంటి వారంగా ఈ వారం సింహరాశి వారికి చెప్పుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా బుధవారం రోజు చేసేటువంటి ఈ పరిహారం సింహరాశి వారికి ప్రస్తుత గ్రహస్థితిలో అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు.